అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం దేశమంతా షాక్ ఆర్థిక మంత్రి షాకింగ్ ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన అయితే చేశారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులకు వాళ్ళకు తెలియకుండానే మోసగాళ్ళు పాన్ లేదా ఆధార్ నెంబర్ ఆధారంగా నకిలీ జిఎస్టి రిజిస్ట్రేషన్లు అయితే కనుక పొందుతున్నట్లు గుర్తించారు అంటే పాన్ కార్డు వాడినట్టు వారికి తెలియదు కొన్ని సందర్భాల్లో నకిలీ విద్యుత్ బిల్లులు అలాగే ఆస్తి పన్ను రసీదులు అద్దె ఒప్పందాలు మొదలైన నకిలీ పత్రాలను నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందడానికి ప్రధాన వ్యాపార స్థలం రుజువుగా ఉపయోగిస్తున్నారు వస్తువులు లేదా సేవల సరఫరా అంతర్లీనంగా లేకుండా మోసపూరిత ఇన్పుట్ ట్యాక్ ట్యాక్స్ క్రెడిట్ని పాస్ చేయడం ద్వారా ఆదాయాన్ని మోసం చేయాలంటే ఆ ని ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో జరుగుతుందని చెప్తున్నారు దీని ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయ నష్టం అయితే ఏర్పడుతుందని చెప్తున్నారు ఈ ఆదాయ లీకేజ్ని అరికట్టడానికి ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్ర మరియు కేంద్ర జీఎస్టీ అధికారులు జాతీయ సమన్వయ సమావేశంలో ఈ సమస్యను గురించి అయితే చర్చించడం జరిగింది ఇప్పుడు నోడల్ అధికారి ద్వారా ఈ జిఎస్టీకి సంబంధించి డేటా అందిన తర్వాత అనుమానాస్పద జిఎస్టీ నెంబర్ వెరిఫికేషన్లు అయితే కనుక సంబంధిత అధికారుల పరిధిలో ఈ పన్ను అధికారులు నిర్ధారిస్తారు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి ఆ చెల్లింపుదారులకు సంబంధించి ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక చట్టంలోని సెక్షన్ ఇరవై తొమ్మిదిలో నిబంధనలకు అనుగుణంగా పన్ను అధికారి వెంటనే ఆ సదరు పన్ను చెల్లింపుదారుని సస్పెన్షన్ మరియు రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు సో ఇది చాలా మంది వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పాన్ కార్డు ఆధార్ కార్డుల ద్వారా నకిలీ జిఎస్టి నకిలీ ఇవన్నీ కూడా ఈ పొందుతూ ఉన్నారు రిజిస్ట్రేషన్ నెంబర్లు దీని ద్వారా చాలా వరకు ఆదాయం అయితే కనుక ఆ ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతుందని అయితే నిర్మలా సీతారామన్ ప్రకటించారు